ఇది లాస్ట్ ఛాన్స్ ఫర్ దీస్ పర్సన్స్. కానీ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయంతో? ముందు సత్యకుమార్ అన్నారు, విష్ణువర్ధన్ ఇలా పేర్లు అన్నారు, సడన్ గా ఈయనకి రావడం, అక్కడ ఓట్ బ్యాంక్ పోదా? మరి అమాయకంగా మాట్లాడుతున్నాండి, అసలు ఏముందని అక్కడ పోవడానికి? రాయలసీమలో ఏముందని బీజేపీకి? అసలు రాష్ట్రంలో ఏముందని బీజేపీ? మరి 0.8% వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ ఎక్కడో వెళ్ళారు? ఎందుకని గత్యంతరం లేక షెల్టర్ కోసం వచ్చారు వాళ్ళు? ఏమైంది పార్టీ మీద ప్రేమతో వచ్చారే? తెలుగుదేశం మీద ప్రేమతో, వైసీపీ మీద ద్వేషంతో షెల్టర్ తీసుకోవడానికి వచ్చారు. మనకి సాధారణంగా నక్సలైట్లు, టెర్రరిస్టులు, కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ అక్కడ ఉండడం, అక్కడ ఏదో ఒక ఏదో పని చేసి హైదరాబాద్లోనే వచ్చి ఉంటుంటాడు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుని అడవుల్లో మన్యంలో అరాచకం చేసే నక్సలైట్ అక్కడ ఉండడం, అక్కడ బాంబులు పెట్టేటప్పుడు యూనిఫామ్ వేసుకుని ఆ తర్వాత లుంగి కట్టుకుని వచ్చేసి ఏ తూర్పుగోదావరి జిల్లాలోనూ కూరగాయలు అమ్ముకుంటుంటాడు. షెల్టర్ జోన్ అంటారు వాళ్ళకి. అలాంటి షెల్టర్ జోన్ ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి అండ్ టీంకి, రాయలసీమలో ఉన్నటువంటి బ్యాచ్కి బీజేపీ అంతే తప్పించి వాళ్ళు ఈ పార్టీ మీద ఏం ప్రేమతో లేరు. సెంటర్లో పవర్లో ఉంది, రాష్ట్రంలో పవర్లో ఉన్నోడు మనకు శత్రువు కాబట్టి, రాష్ట్రంలో పవర్లో ఉన్నోడికి బీజేపీ మిత్రుడైనా భారతీయ జనతా పార్టీనే మనకు షెల్టర్ జోన్. ఎందుకంటే కాంగ్రెస్కి వెళ్తే ఏం కాపుగా వస్తుంది?